అందరికీ నమస్కారం అందరికీ రెండవ రోజు శరన్నవరాత్రి శుభాకాంక్షలు మొదటి రోజు రెండవ రోజు పూజా విధానం వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అలాగే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడలేని వాళ్ళు ఉంటే ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి ఇక ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం రెండవ రోజు విధియా శ్రీ దేవి అవతారం అలాగే నైవేద్యం పులిహోర అమ్మవారికి కట్టే చీర రంగు గులాబీ రంగు ఇక మూడవ రోజు తదియా అనగా పంతొమ్మిది పది రెండు వేల ఇరవై అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో పూజలు అందుకుంటుంది గాయత్రీదేవి ఈ రోజున పంచముఖాలతో అనగా ముక్త విద్రుమ హేమ నీల ధవల పంచముఖాలతో భక్తకోటికి దర్శనం ఇస్తుంది ముక్త అనగా ముత్యం విద్రుమ అనగా పగడం హేమ అంటే బంగారం నీల అనగా నీలం ధవల అనగా తెలుపు ఈ పంచరంగులతో కూడిన పంచముఖాలతో అలాగే శంఖం చక్రం గద అంకుశం పద్మం కలిగిన పది చేతులతో ఆ గాయత్రీదేవి దర్శనమిస్తుంది మానవులకు జ్ఞానాన్ని తెలివిని ఇచ్చే దేవి గాయత్రీదేవి అలాగే ఈవిడ పద్మంలో కూర్చొని ఉంటుంది ఈ గాయత్రీదేవిని వేదమాతగా పూజిస్తారు గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలకి మూల మంత్రం అలాగే అందరి కడుపులు నింపే తల్లి ఆ గాయత్రీ దేవి చాలా సులభంగా మనల్ని అనుగ్రహిస్తుందట అలాగే మనం చేసే పాపాలను కూడా ఆ అమ్మవారు గాయత్రీ రూపంలోనే పరిహారం చేస్తారట శివుడు శిఖగాను విష్ణువు హృదయంగాను అగ్ని ముఖంగానూ ఈ దేవిని వివరిస్తారు అనగా సమస్త దేవుళ్ళను కూడా తనలో ఆవాహనం చేసుకున్న తల్లి గాయత్రీదేవి గాయత్రి మంత్రాన్ని చాలా స్పష్టంగా ఉచ్చరించాలట ఆ మంత్రాన్ని ఒకసారి చూద్దాం ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచోదయాత్ ఈ గాయత్రీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిదట ఇక నవరాత్రులలోని మూడవ రోజున ఆ అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి కనకాంబరం రంగు చీరను కట్టాలి వీలైతే మీరు కూడా అదే రంగు చీరను ధరించండి ఇక ఈ రోజున పఠించాల్సిన స్తోత్రం పిండజ ప్రవరారూఢ కైర్యుత ప్రసాదం చంద్రఘంటేతి విశ్రుత రేపు ఆ అమ్మవారిని గాయత్రీదేవిగా భావించి అలంకరించి ఆ అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదన చేసి అమ్మవారి స్తోత్రాన్ని పఠించి ఆ అమ్మవారి పూజలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు